हेलो फ्रेंड्स, वेलकम टू इंस्टीट्यूट फॉर अकाउंटेंट्स। ये वीडियो लो अकाउंट्स मास्टर्स इन्वेंटरी मास्टर्स क्रिएट చేసిన తర్వాత ఇన్వెంటరీ ఏదైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో అది ఆటోమేటిక్ గా అంటే మీ స్టాక్ లెడ్జర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోనో బ్యాలెన్స్ షీట్ లోనో అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలా వద్దా? అవ్వాలి అంటే ఏం చేయాలి? అంటే ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? అకౌంట్స్ వితౌట్ ఇన్వెంటరీనా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీనా, ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం. సో ముందుగా మన ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. సో టాలీ ప్రైమ్ లో మనం ఈ టాపిక్ అనేది నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం టాలీలో ఇన్వెంటరీ గురించి అంటే ట్రేడింగ్ లో ఉన్నాము లేకపోతే మ్యానుఫ్యాక్చరర్ కింద ఉన్నాము, ఏదైనా స్టాక్ డేటా మనం మెయింటైన్ చేయాలనుకోండి, మన కంపెనీకి ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ మెయింటైన్ ఇన్వెంటరీ, మెయింటైన్ అకౌంట్స్ అనేది కామన్ గా ఉంటుంది, మెయింటైన్ ఇన్వెంటరీ అనేది ఎస్ ఉందో లేదో చూసుకోండి. ఇన్వెంటరీ ఎస్ ఉంటేనే మీకు స్టాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. రెండోది ఇక్కడ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అని ఉంది. చూడండి ఇక్కడ నేను ఎస్ అని ఉంది కదండి, సో ముందు అసలు ఎస్ అని ఉంటే ఏంటి అనేది చూపిస్తాను. మీకు ఇక్కడ ఎస్ అని పెడితే మీకు గేట్వే ఆఫ్ టాలీలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ లో చూద్దాం. ఇక్కడ గమనించండి, క్లోజింగ్ స్టాక్ అనేది ఉంది కదా, ఆటోమేటిక్ గా స్టాక్ లెడ్జర్ అనేది అకౌంట్స్ తో ఇంటిగ్రేట్ అయ్యి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కనిపిస్తోంది. సో ఇప్పుడు నేను ఇదే స్క్రీన్ లో F11 ప్రెస్ చేసి ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అన్నప్పుడు నో పెడుతున్నానండి. సో ఇప్పుడు చూడండి క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ రాదు మనకి. సో 1/4 ఇప్పుడు చూపించిన కంపెనీకి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తున్నాను. సో గమనించండి ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అనేది లేదు, అలాగే బ్యాలెన్స్ షీట్ లో ఎలా ఉంది అనేది కూడా చూద్దరు. కానీ ఇదిగోండి క్లోజింగ్ స్టాక్ అనేది లేదు. అంటే మరి క్లోజింగ్ స్టాక్ లేకపోతే ఎలా సార్ అంటే మాన్యువల్ గా మీరు వేసుకోవాలి. అంటే ఆటో అప్డేట్ అనేది అవ్వట్లేదు, ఆటో అప్డేట్ అవ్వదు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా చాలా మంది ఐటమ్స్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే బిల్లింగ్ కోసం అని చెప్పేసి ఐటమ్స్ ఇచ్చేస్తున్నారండి. సో ఒకవేళ అంటే టాలీలో ఏ ఐటమ్ ఉంది అనేది చూసుకోకుండా ఎవరికాలు బిల్లింగ్ ఇచ్చేటప్పుడు ఏంటి అంటే ఏదో ఒక ఐటమ్ నేమ్ క్రియేట్ చేసేయడం బిల్లింగ్ ఇచ్చేయడం చేస్తున్నారు. అటువంటిప్పుడు మీ దగ్గర ఐటమ్స్ ఏది కూడా మ్యాచ్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ విత్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది నో పెట్టేసుకోండి. మీకు పాయింట్ ఏంటి అంటే చాలా మంది టాలీలో మెయింటైన్ చేసేటప్పుడు స్టాక్ డేటా ప్రాపర్ గా మెయింటైన్ చేయట్లా. అటువంటిప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీకు ఈ ప్రాఫిట్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యి క్లోజింగ్ స్టాక్ వచ్చింది అనుకోండి, ఇట్ మే బి రాంగ్. అందుకని అటువంటిప్పుడు ఏం చేస్తారు అంటే F11 లో ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ విత్ ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది నో పెట్టి మీరు ఫిజికల్ గా క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది వెరిఫై చేసుకుని మీ అందరు మీరు మాన్యువల్ గా ఒక జేబీ పాస్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో అంటే ట్రేడింగ్ అకౌంట్ లో నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో వస్తుందండి. ఇక్కడ మీకు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, F11 లోకి వెళ్ళి ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ పెడుతున్నాను. చూడండి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో ఆటో అప్డేట్ అయిపోయి క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ కనిపిస్తోంది. చాలా ఇంపార్టెంట్ ఫీచర్, F11 లో ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ నో అని పెడితే కనుక మాన్యువల్ గా మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆటో అప్డేట్ అవ్వదు. అదే కనుక ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అన్నది ఎస్ పెడితే ఆటో అప్డేట్ అయిపోతుంది. సో క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మీరు అకౌంట్స్ విత్ ఇన్వెంటరీనా లేకపోతే ఓన్లీ ఇన్వెంటరీ చేస్తారా అనేది, ఓన్లీ అకౌంట్స్ మాత్రమే చూసుకుంటారా అనేది చూసుకోండి. ఈ ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని బట్టి మీ ఆఫీస్లో ఎలా దీన్ని యూజ్ చేసుకోవాలి అనేది మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ప్రాక్టీస్ మాత్రం ఇది కంపల్సరీ చేసుకోండి. అండ్ మన టాలీ వీడియోస్లో ఇప్పటివరకు కూడా మాస్టర్స్ క్రియేట్ చేసాము, మాస్టర్స్ అంటే అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ మాస్టర్స్ క్రియేట్ చేసాము. ఎలా క్రియేట్ చేసినవి చూసుకోవాలి అండ్ ఆల్టరేషన్ డిలీషన్స్ అన్ని చూసి మనం నేర్చుకున్నాం ఈ వీడియోస్లో. ఒకసారి ఎవరికైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఆ వీడియోస్ చూసి మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోండి. హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అండ్ మీ కోర్సెస్ లాగా ఎవరైనా రియల్ టైం వర్క్ ఎలా ఉంటుంది అనేది
వర్క్ ఎక్స్పీరియన్స్ లాగా మాకు కావాలండి అన్న వాళ్ళు ఉంటారు. అలా ఎవరికన్నా కావాలి అనుకుని నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన 9292959527 అనే ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి, వాట్సాప్ రిక్వెస్ట్ పెడితే మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు, కోర్స్ డీటెయిల్స్. ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వండి. అండ్ ఇన్వెంటరీకి సంబంధించి, లెడ్జర్స్ కి సంబంధించి మీకు ఎవరైనా అసైన్మెంట్స్ చేసుకుంటాను అంటే కనుక వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టండి, మీకు అసైన్మెంట్స్ కూడా పంపిస్తారు, ప్రాక్టీస్ చేసుకోండి. మీ అందరూ మంచి ఫ్యూచర్ లో ఉండాలని ఆశిస్తూ మీ బాలాజీ. థ్యాంక్ యూ ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.